విశాఖమన్యంలో గిరిశిఖర గ్రామాలకు నేటికి రోడ్డు త్రాగునీరు సౌకర్యాలు లేక గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులు ఆదివాసీల సంక్షేమం అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్న చిట్టచివర గిరిజన గ్రామాలకు ఆ నిధులు చేరకపోవడం గమనార్హంగా మారింది. విశాఖమన్యమంతా ఇదే పరిస్థితి నెలకొంది. ఆదివాసీ గిరిజనుల కోసం కనీస సౌకర్యాల్లో కొన్ని త్రాగునీరు రహదారి సౌకర్యాలు లేక గిరిజన గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ నియోజకవర్గం అనంతగిరి మండలంలో గల మారుమూల పెనుకోట పంచాయతీ పందిరి మామిడి గ్రామంలో సుమారు 20 కుటుంబాలు 60 మంది పైబడి జనాభా ఉన్నారు. వీరు కొండపాడు మెట్ట వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మండల కేంద్రానికి సుమారుగా 150 కిలోమీటర్లు పైబడి దూరంలో గ్రామ పంచాయతీ 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎక్కడికి వెళ్లినా గ్రామం నుండి సుమారుగా 15 కిలోమీటర్లు కాలినడకన దట్టమైన కొండలు, లోయల్లో ప్రయాణం చేసిన తర్వాత బయట ప్రపంచంలోకి వస్తారు. నిత్యావసర సరుకులు, రేషన్ బియ్యం, గర్భిణీ స్త్రీలను అనారోగ్యంతో బాగోలేని వాళ్లను సమీపంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తీసుకుని రావాలంటే ఖచ్చితంగా డోలీ కట్టాల్సిందే. ఉదయం ఊరు నుండి బయలుదేరితే మధ్యాహ్నం సమీప గమ్యస్థానాన్ని చేరుకుంటారు. మళ్లీ పనులు ముగించుకుని సాయంత్రానికి తిరిగి ఇంటికి రాత్రి 9 లేదా 11 గంటలకు వాళ్ల ఊరికి చేరుకుంటారు. ఇలా ఎన్నో ఏళ్ల నుండి తమకు అలవాటు అయిపోయిందని గ్రామానికి చెందిన యువత నాగరాజు, స్వామినాయుడు తదితరులు వాపోయారు. గ్రామానికి రోడ్డు, నీళ్లు సౌకర్యాలు కల్పించమని అనేక మార్లు అధికారులకు, నాయకులకు దరఖాస్తులు ఇచ్చినా మా గ్రామం వైపు తొంగి చూసే నాదుడే లేరని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. గేమాము, నా పేరు సింత భీమన్న, పినాగొట్ట పంచాయతీ పెద్దకొట్ట పోస్టు. మాకి అన్నదగిరి మండలము పినాగొట్ట నుంచి మాకు రైచిస్తున్నారు. అక్కడి నుంచి మాకు మొయ్యడానికి గొప్ప ఇబ్బందులు పడిపోతున్నాము. కాళ్ళు చేతులు తెగిపోతున్నాయి. చీకట్లో ఉన్న మా పొద్దుపోతున్నది. మాకు పేషెంట్లు దించడం కన్నా మాకు ఇబ్బంది. ఉయ్యలు కట్టలు మొయ్యడాము. మాకు రోడ్డు లేదు, ఏటి లేదు. గొప్ప బాధలు పడిపోతున్నా. ప్రతి గేమ్ అమ్మంతా రోడ్లు వెళ్ళిపోయి కానీ కొందరు మన గేమ్ అమ్మడికి రోడ్లు వెళ్ళడం లేదు. మరి అందుకోనే రోడ్డుకు మాకు సౌకర్యం కావాలని మనకు కోరుకుంటున్నాం. నా పేరు గమ్మేల రామలమ్మ. పినకోటకి పేషెంట్లకి తీసుకుని వెళ్ళినా మాకు ఒక పాలకెళ్ళి ఇవ్వలేదు. మాకు ఏదైనా దుప్పట్లన్నా డోలాలు కట్టి పేషెంట్లకి మోసం వెళ్తున్నాం. మాకు చాలా ఇబ్బంది కలుగుతున్నది. రోడ్డు లేదు, మాకు రోడ్డు కావాలి. ఈ అన్ని జ్వరాలతోటి జబ్బులతోటి ఉన్నా మేము కూడా అలా నడిచి వెళ్తున్నాం. హాస్పిటల్ ఒక ఏనమ్మ కూడా రాదు. ఒక ఎమ్మెల్యేసి కూడా మా ఊరికి రాకుంటున్నాడు. గొప్పులని రాకుంటున్నారు, ఘాట్లని రాకుంటున్నారు. మా పరిస్థితి ఎలాగా? నాకు ఇప్పుడు చేద్దబ్బులమ్మ కింద తిని నాకు ఇప్పుడు ఆశా వరకు తీసి నాకు మందులు ఇప్పుడు అవ్వాలి తెచ్చి మాకు అందజేస్తారు. మాకు రోడ్డు, మాకు సౌకర్యం కావాలి. నా పేరు డిప్పల నరసింహమూర్తి. మా ఊరు గ్రామం పందిరి మామిడి. మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. మా జిల్లా విశాఖ జిల్లా. మా మండలం అనంతగిరి మండలం. పినపోట పంచాయతీకి చెందిన రెవెన్యూ గ్రామం, మారుమూల ప్రాంతమైనటువంటి పందిరిమాడి గ్రామం. మా ఊరిలో రోడ్డు సదుపాయం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కోట బియ్యం తెచ్చుకోవాలన్నా ఏ సదుపాయాలు అందుబాటులో లేవు కనుక
చాలా దూరం ఉంది కనుక చాలా ఇబ్బంది నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. గర్భిణీ స్త్రీలు స్పాట్లో తీసుకుని వెళ్ళాలన్నా ఆరోగ్య సిబ్బందులు సౌకర్యం దగ్గర లేదు కనుక చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని మాకు రోడ్ సదుపాయము ఎన్నో రాతపూర్వక ఉత్తరాలు రాసి అప్లికేషన్ రాసి పెట్టాం కానీ పై అధికారులు పొందనంటూ లేదు. కావున మాకు రోడ్ సదుపాయము వెంటనే కల్పించాలని పై అధికారులకు నాయకులు అందరికీ నా యొక్క నిండు మనసుతో వినయపూర్వకంగా కోరుకుంటూ మాకు రోడ్ సదుపాయము నెరవేర్చాలని మా సమస్యను మా బాధల్ని అర్థం చేసుకొని మా ఊరు గ్రామ ప్రజలందరూ తరపున మా బాధను అర్థం చేసుకొని మాకు రోడ్ సదుపాయం కల్పించాలని నేను ఇంతటితో ఈ మాటల్ని ముగిస్తున్నాను. మాడి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి, మందిర గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి, మందిరమాడి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి, మందిరమాడి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి, రోడ్డు సౌకర్యం కల్పించాలి, గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి.